భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు, మనుషులు అనేటువంటి వాళ్ళకి హక్కులు ఉండాలి, మానవ హక్కులు ఉండాలి, ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండాలి, అలాగే నక్సలైట్లకి మానవ హక్కులు ఉండాలి, మనుషులు చంపే వాళ్ళకి మానవ హక్కులు ఉండాలి, చచ్చే వాళ్ళకి మాత్రం హక్కులు వద్దు, పోలీసులకి హక్కులు వద్దు, అలాగే సైన్యానికి హక్కులు వద్దు అని కోరేటువంటి వాళ్ళు ఇండియాలో ఉంటారు కదా, వీళ్ళ తాతయ్య కదా చైనా. అక్కడ ఒక హక్కు కాదు ఓ బాధ్యతగా చెప్పినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి వాళ్ళు ఇచ్చిన బహుమతి చూడండి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలీనీర్, అక్కడ పెద్ద ఎత్తున పన్నులు కట్టేటువంటి రెన్ జికియాన్కి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది, అట్లాగే 120 కోట్ల జరిమానా విధించింది అక్కడ కోర్టు. ఏంట్రా విషయం అంటే, కరోనా కట్టడి చేయడంలో, మహమ్మారిని కట్టడి చేయడంలో జిన్పింగ్ ప్రభుత్వం విఫలమైంది, దీనివల్ల పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుంది, ప్రపంచ దేశాల వాళ్ళు ఎవరు ఇక్కడికి రావట్లేదు, మరో పక్కన అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి, కాబట్టి ప్రభు ఈ పరిస్థితి చక్కదిద్దుకోకపోతే చైనాకి భావితరాలకి నష్టం సంభవిస్తుంది, దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి, ఇట్లాంటి వ్యవహారం కరెక్ట్ కాదు, దుందుడుకు దూరంలో కాకుండా బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఉంది ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు. అందుకు గాను ఆయన మీద ఇప్పుడు దేశద్రోహం కేసులు పెడితే దీంట్లో ఈ కొత్త కాన్సెప్ట్తో ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలతో ఉల్టా దాడనమాట. ఇదే చైనా స్టైలు, అక్కడ ఉండేటువంటి హక్కుల స్టైలు.